నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఫైండింగ్. ఏపీ రాజకీయాల్లో ప్రతీకారాలు పగలు పెరిగిపోతున్నాయా? జనసేన వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? తిట్లు భూత పురాణాలని ప్రారంభించింది ఎవరు? జననాడిని పట్టుకునేందుకు జనసేన వ్యూహం ఏంటి? జనవాణి సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారిపోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కోనసీమ జిల్లాలో పర్యటన సమయంలో వీర మహిళలపై జరిగిన దాడిని జనసేనని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించడంతో పాటు మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయాలని ప్రకటించారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య ఇలాంటి వాతావరణమే ఎందుకు నెలకొంటుంది? ఈ అంశంపైన ఇవాళ ఫ్యాక్ట్ ఫైండింగ్ చూద్దాం. మన గెస్ట్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారు. మహేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మహేష్ గారు, ఎందుకు రెండు పార్టీల మధ్య ప్రధానంగా అధికార పార్టీ జనసేన, లేదా జనసేన అంటే అధికార పార్టీకి పడట్లేదా? ఏదో ఒక నియోజకవర్గంలో రోజు ఏదో ఒక సమస్య వస్తుంది. ఈరోజు కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఘటనలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, వీర మహిళలకు సన్మానం చేయడం, ఇవన్నీ చూసాం. ఏ విధంగా చూడాలి రెండు పార్టీల మధ్య ఇంత స్పర్ధ పెరగడానికి కారణం ఏంటి? మనం చూసామండి, మొదటి నుంచి కూడా రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనని ప్రారంభించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఒక ప్రజావేదికను కూల్చి నేను ప్రజల దగ్గరికి రాను, ప్రజలెవరూ నా దగ్గరికి రావద్దు అని విధ్వంసాలతో పాలన ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత చూశారు మీరు, ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకి పంపించడం లాంటి వివిధ రకాలైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పాలన వైఎస్ఆర్సీపీ పాలన. మనకు తెలిసిన విషయం బాగా. మీరు ఇందులో చాలా ప్రత్యేకంగా చూస్తే, మొట్టమొదట విశాఖ లాంగ్ మార్చ్ చేపట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఆ లాంగ్ మార్చ్కి సరైనటువంటి పోలీసు రక్షణ కూడా ఇవ్వాలి. కనీసం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ రోప్ పార్టీని కానీ రక్షణ వలయాన్ని కానీ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూస్తే అమరావతి పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కంచెలు వేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే గోదావరి జిల్లాల పర్యటనలో కూడా కోతులు పడ్డ రోడ్లకి శ్రమదాన కార్యక్రమానికి వెళ్తే అడుగడుగున ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. అలాగనే ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకుంటే ఇప్పటంలో ఇక్కడ అక్కడ కూడా అనుమతులు ఇవ్వడంలో కావాలని జాప్యం చేసి కట్టుకున్నటువంటి బ్యానర్లను కూడా చించేస్తే నాదెండ్ల మనోహర్ గారు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి చూడండి, అన్ని కూడా విధ్వంసకర పాలనే. ఇసుక మాఫియా గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేటువంటి ఒక జన సైనికుడు వెంగయ్య నాయుడు కనుక ప్రశ్నిస్తే అతను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. మరి మీరు చూసాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కాకినాడలో మహిళలను చూడకుండా, జనసేన పార్టీ నాయకులను చూడకుండా పోలీసుల్ని, రౌడీల్ని, గూండాల్ని అడ్డం పెట్టుకొని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తాలు కారేలాగా బయటకు వస్తే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడానికి కూడా అనేక ఆంక్షలు పెట్టారు. కార్లన్నీ ఆపేశారు, శ్రేణులను వెళ్ళనివ్వలేదు, 30 కిలోమీటర్లు బయట ఆపేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. మాకు రాజ్యాంగ పరంగా ఒక రాజకీయ పార్టీగా అన్ని హక్కుల్ని కూడా, మాకున్నటువంటి అన్ని ప్రణాళికల్ని కూడా కావాలని ఏదో రకంగా తగ్గించాలి, జనసేన పార్టీ నియంత్రించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి నోటికి నియంత్రణ లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ చేసడానికి ముందు ఆయన ఇంతవరకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలా. ఎందుకు వారి సోదరి షర్మిల్ని ఇంటి నుంచి గెంటేశ్వర మాట్లాడలా? రైట్. తల్లి విజయలక్ష్మి గారిని ఎందుకు రాజీనామా చేయించారో గౌరవ అధ్యక్షురాలుగా మాట్లాడలా? కోడికత్తి కేసు గురించి మాట్లాడలా? బాబాయ్ మరణం మీద, హత్య మీద మాట్లాడలా? ఇలా ప్రతి అంశం మీద కూడా చూడండి వాళ్ళు చేసినటువంటి తప్పులు, హత్యలు. రెండు పార్టీలు మరి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయా ఒకరి మీద ఒకరు, లేదా కొన్ని నియోజకవర్గాలు, సెలెక్టెడ్ నియోజకవర్గాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో అయితే ప్రత్యేకంగా మీ నియోజకవర్గం, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు వర్సెస్ జనసేన పార్టీ నాయకులు, ఇలా వ్యక్తిగతమైనటువంటి కక్షల దిశగా వెళ్తుందా? కేవలం ఇది రాజకీయ వైరుధ్యాలు, సిద్ధాంత వైరుధ్యాలకు సంబంధించినటువంటి సంఘర్షణగా మాత్రమే చూడడానికి అవకాశం ఉందా? కేశవ్ గారు, గోదావరి జిల్లాలో కానీ, ఇక్కడ కృష్ణా జిల్లాలో విజయవాడలో కానీ ఎక్కడైతే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతుందో, కమిటీలు నియామకం చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించారు, గెలుపు దిశగా పెద్ద ఎత్తున అభ్యర్థులందరూ ముందుకు వెళ్లారు, ప్రజా సమస్యల్లో మమేకమైతే వారికి అండగా నిలబడ్డారు,
అటువంటి దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రలు ఎక్కువ చేయడం మొదలుపెట్టింది, దాడులు చేయడం పెట్టింది, అక్రమ కేసులు బనాయించారు, అక్రమ అరెస్టులు చేశారు. అవన్నీ కూడా మా పార్టీ మీద వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి దాడి చేశారు. కానీ మేము ఎక్కడైనా చేశామా? ఎక్కడైనా రౌడీయిజం చేశామా? గోండాయిజం చేశామా? ప్రజా సమస్యల కోసమే కదా మేము పోరాటం చేశాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అస్లాం అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి జరిగితే దాని మీద దర్యాప్తు చేయాలని మేము పదే పదే డిమాండ్ చేస్తే మా మీద ఏం చేశారు? విచారణ పేరుతో రెండు సార్లు పిలిచి నాలుగు గంటలు రెండు గంటలు కావాలనేదో మాట్లాడి పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూడండి, ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద నిన్న కూడా చిత్తూరు జిల్లాలో పథకాలు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతి అనేటువంటి ఒక దివ్యాంగురాలకు చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తకి పెన్షన్ ఎందుకు తీసేశారు? 18 సంవత్సరాల నుంచి ఆ పాపకి పెన్షన్ వస్తుంది. అటువంటి వ్యక్తికి పెన్షన్ ఎందుకు తీసేశారని మాట్లాడితే ఈరోజు ఇష్టానుసారం స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అన్ని ఇలాంటి దుర్మార్గమైనటువంటి అంశాలే. మేము ఎక్కడా వ్యక్తిగత కక్షలకి పాల్పడాల, ప్రజలకు అండగా నిలబడమే నేర్చుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిర్దేశం చేసేటువంటి విధి విధానాలు అన్నీ కూడా కేవలం అధికార పార్టీని టార్గెట్ చేసే విధంగా, గతంలో జరిగినటువంటి తప్పిదాల గురించి అసలు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్తంగా చేస్తున్నటువంటి టార్గెట్ లేదా వేరే వాళ్ళు ప్రోద్బలంతో చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి విమర్శలు వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇందులో నిజమెంత? కార్యాచరణ విషయంలో ముఖ్యంగా జనవాణి లాంటి కార్యక్రమాలు తీసుకోవడంలో కానీ, కౌలు రైతు భరోసా యాత్రలు తీసుకోవడంలో కానీ, వీటన్నింటినీ కేవలం అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉందా, లేదా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి నివేదికల ద్వారా ఈ కార్యాచరణ సిద్ధమైందా? కేశవ్ గారు, మనం చాలా స్పష్టంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ ఓటమి కారణం వైసీపీ పార్టీయా జనసేన పార్టీయా? మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభలో, పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అవినీతి మీద, ఇసుక మాఫియా మీద, మట్టి మాఫియా మీద బలంగా స్పందించబట్టే కదా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఓటం పాలైంది. అలాగనే ఒక నూతన తరాన్ని, ఒక కొత్త రక్తాన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయబట్టి, బలమైనటువంటి ఓటు బ్యాంక్ మేము సాధించబట్టి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైసీపీ ఓడించాల, మేము బలమైనటువంటి ఓటు బ్యాంక్ని సాధించబట్టి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2014లో మద్దతు ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి, 2019లో మా మద్దతు లేదు అందుకే తెలుగుదేశం పార్టీ పోయింది. అంతేగాని వైసీపీ ఓడించాల. మరి ఆ రోజున కూడా అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, రాజధానిలో బలవంతం భూసేకరణ చేస్తే ఊరుకోనని చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి ఏదో అవాస్తవాలు మాట్లాడితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా? ఇంతవరకు రాజధాని ఎక్కడో చెప్పమనండి ఎవరినన్నా. అమరావతి, విశాఖపట్నమా, లేకపోతే కర్నూలా, ఎక్కడ అమరావతి? చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఈ రోజున రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల మీద ఎందుకు మాట్లాడరు? 32 లక్షల మంది నిరుద్యోగ యువతకి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఇసుక ఈ రోజుకి మార్కెట్లో లభ్యమవుతుందా దాని గురించి మాట్లాడమనండి. ప్రజలకు మీరు ఏదో ఉచిత పథకాలు ఇస్తున్నాం 10,000 అని చెప్తున్నారు. ప్రజలకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవని బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జీవన పరిస్థితులు చాలా అధ్వానంగా అయిపోయి ప్రజలు తిరగబడుతున్నారు. 95% చెప్పండి చెప్పండి. ఇంకొక మాట కేశవ గారు, గోతలపట్ట రోడ్లు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకించారు చూశారు కదా. కౌలు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు అంశాన్ని బయటికి తీసుకొచ్చే వరకు రాష్ట్రంలో ఈ 3 ఏళ్లలో 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే అంశం కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విషయం కాదా? నివర్ తుఫాన్లో పెద్ద ఎత్తున నష్టపోయారు, అకాల వర్షాలు నష్టపోయారని పవన్ కళ్యాణ్ గారు పోరాటం వల్ల కదా బయటకు వచ్చింది. నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చింది. రాజధాని మీద ఒకే ఒక స్టాండ్ తీసుకొని అమరావతిగానే రాజధానిగా కొనసాగాలని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కదా చెప్పమనండి. కాదు, వీళ్ళ తలంటత్ లేదా? రిజర్వ్ బ్యాంక్ వీళ్ళ పరిమితుల్ని ఆపడం లేదా? రవిశంకర్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక వైపు పయనిస్తూ ఉంది, మీకు ఎప్పటికన్నా ప్రమాదమని చెప్తే అడ్డుకున్నది విజయశేఖర రెడ్డి గారు కదా? ఇవన్నీ వాస్తవాలు కదా? ప్రజల్లో ఇచ్చేటువంటి వచ్చేటువంటి స్పందనే పవన్ కళ్యాణ్ గారు
కార్యాచరణ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా ప్రజలకు అండగా నిలబడేలాగా ఒక కార్యాచరణ ప్రకటిస్తున్నారు పోరాటం చేస్తున్నారు మీరు చెప్పండి గోదల పడ్డ రోడ్ల అవాస్తవమా కౌలు రైతుల అవాస్తవమా ఆస్థాన లేకపోడం నేను చెప్పండి ఇవన్నీ నిజం కాదా ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన చాలా భిన్నంగా ఉంది కదా ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీల్లో 95% అమలు చేశాం చెప్పనివి కూడా 60% పైగా అమలు చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిది జనరంజకమైనటువంటి పాలన మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన వైసీపీ నాయకులు ఒకవైపు నుంచి చెప్తున్నారు మరోవైపు నుంచి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి నినాదంతో పార్టీ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి వీటిలో వాస్తవాలు లేవంటారా మీరు ఎంత ఎంత రేటింగ్ ఇస్తారు వాళ్ళు చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకటన ప్రకారం 95% హామీలను అమలు చేశారు అంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మీరు చాలా మంచి అంశం